ఏపీ మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదన ముద్ర వేయడంపై నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమశంకర్ గణేష్ తన పార్టీ శ్రేణులతో కలిసి స్థానిక దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు రాజధానులను బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్రన్ ఆమోద ముద్ర వేయడం, దీంతో పాటు సిఆర్డీఏ రద్దు బిల్లులను కూడా ఆమోదించారన్నారు. గవర్నర్ ఆమోదంతో ఏపీ ఎగ్జిక్యూట్ రాజధానిగా విశాఖ ఏర్పాటు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా శాసన రాజధానిగా అమరావతి, జ్యుడిషియల్ రాజధానిగా కర్నూలు ఉండబోతున్నాయన్నారు. సార్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకు, అలానే సిఆర్డీఏ రద్దు బిల్లుకు మరి గవర్నర్ గారు ఆమోదం తెలపడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రజలు సాధించిన విజయంగా చెప్పాలి. ఎందుకంటే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అభివృద్ధి అంతా కూడా హైదరాబాద్లోనే కేంద్రీకరించడంతో మరి ఆ రోజు విడిపోయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎంత నష్టపోయి రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. మరలా ఇది పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు ఆంధ్రప్రదేశ్ శాసనంతా కూడా సమానంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మరి ముఖ్యంగా పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని, అలాగే శాసన రాజధానిగా అమరావతిని, అలాగే న్యాయ రాజధానిగా కర్నూలుని కూడా మరి చేయాలనే ఉద్దేశంతో, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మరి ఈ సంవత్సరం జనవరి 26 తారీఖున మరి అసెంబ్లీలో మరి రెండు బిల్లులు కూడా ఆమోదం చెప్పడం జరిగింది. మరి 22 తారీఖున మరి శాసనమండలికి వెళ్ళినప్పుడు అక్కడ వ్యతిరేకత జరిగింది. మరొకసారి ఈ జూన్ 16 తారీఖున రెండోసారి కూడా ఈ బిల్లుని కూడా మరి అసెంబ్లీలో ఆమోదం తెలపడం జరిగింది. మరి ఏదైనప్పటికీ కూడా ఈరోజు మరి ప్రతిపక్షాలందరూ కూడా మరి ఒకే దగ్గరే రాజధాని ఉండాలి, మూడు ప్రాంతాలు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఎన్ని అడ్డంకులు చెప్పినప్పటికీ కూడా ఈ ప్రతిపక్షాలందరూ కూడా మరి ఈరోజు గవర్నర్ గారు ఈ విధంగా ఆమోదం తెలపడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలైన శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలందరూ కూడా మరి విశాఖపట్నాన్ని మరి పరిపాలనా రాజధానిగా చేయడం చాలా అదృష్టంగా మేము అందరం భావిస్తున్నాం. కాబట్టి మన ఈ నిర్ణయం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారికి, మా ప్రాంత ప్రజలందరి తరఫున మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ జై జగన్.